ముందు ఎన్నికల ప్రచారానికి వస్తాను అని చెప్పి డేట్ ఫిక్స్ చేసి వేదిక ఖరారు చేసి ఎందుకు చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోయారు? కోవిడ్ కారణం అది సహేతుకంగానే ఉందా? సార్, ప్రజల ఆరోగ్యం ఎప్పుడు ఈ ప్రభుత్వానికి ముఖ్యం, అది మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కరోనా లాంటి కష్ట సమయంలో ప్రజలకు అండగా ఉన్నారో మీకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ప్రపంచం అంతా కూడా చూసింది. మేము మొన్న కూడా ఎన్నికలు వద్దన్నాం. 2021లో వీళ్ళు ఎన్నికలు పెడతాను అని అంటే పంచాయతీ ఎన్నికలని వద్దని చెప్పి మేమే అడ్డుకుంది. మేము అసలు వద్దు, ఇప్పుడు కోవిడ్కి సంబంధించిన వ్యాక్సినేషన్ కావాలి, ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యం అని చెప్పి మేమే అడ్డుకుంటే న్యాయస్థానాలకు వెళ్ళి మళ్ళీ ఎన్నికలు జరగాలని చెప్పి వాళ్ళు తీసుకొని వచ్చారు. సార్, న్యాయస్థానాలు మేము గౌరవించాం, ఎన్నికలకు వెళ్ళాం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎన్నికల ప్రచారానికి ఎందుకు వస్తా అన్నారు మొట్టమొదట? అంతకుముందు ఎంపీడీసీ, జడ్పీడీసీలు, లోకల్ బాడీ, పంచాయతీలకు సంబంధించి ఇవన్నీ ఎన్నికలు అంటే స్థానిక అభ్యర్థులు ఉంటారు. ఆ అభ్యర్థి అక్కడ నోటెడ్ ఫేస్ ఉంటది. ఆ అభ్యర్థి అనే అతను అక్కడ సుపరిచితుడిగా ఉంటాడు, ప్రతి ఇంటికి అతను తెలిసి ఉంటాడు. కాబట్టి వాళ్ళకు లోకల్ అంశాలు ఉంటాయి. సో దాంట్లో మనం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండదు. అక్కడ లోకల్ నాయకత్వానికి దాన్ని వదిలేయాలని అని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. ఇప్పుడు మేము ఏదంటే ఇక్కడ ఒక ఎంపీ స్థానానికి జరిగేటటువంటి ఎన్నికలు అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలంటే దాదాపుగా 17-18 లక్షల మంది ఓటర్లు, 20 లక్షల మంది ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నికలు. దీంట్లో స్పష్టంగా మా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎస్ ఓటు అడగాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. సో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పలానా అభ్యర్థి పోటీ చేస్తా ఉన్నాడు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేసింది. సో మీరు ఓటు అడగాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యత ప్రకారం మేము ఒక డేట్ అనుకొని ఆ డేట్ ప్రకారం రావటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు. కానీ మీరు చూస్తా ఉన్నారు, గడిచిన వారం రోజులుగా ఏదైతే కోవిడ్ కేసులు ఎక్కువైపోతా ఉన్నాయి, నెల్లూరు అదేవిధంగా చిత్తూరు జిల్లాలో డెత్లు కూడా వస్తా ఉన్నాయి, అక్కడ కూడా డైలీ కేసులు పెరిగిపోతా ఉన్నాయి. పక్కన ఉన్నటువంటి పార్టీ నాయకులకి అయితే కోవిడ్ బారిన పడి కొంతమంది క్వారంటైన్ అన్నారు, కొంతమందికి ఈరోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్లు చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి సభ అంటే మీకు తెలుసు, లక్షలాదిగా జగన్మోహన్ రెడ్డి గారి సభకు ప్రజలు వస్తారు. అధికార యంత్రాంగం అంతా దాంట్లో ఏదైతే పోలీసు వ్యవస్థ కానీ వీళ్ళ అంత అధికారులు కూడా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా కరోనా బారిన పడి ఒక్కళ్ళైనా చనిపోతే అది ఆ కుటుంబానికి మనం ఆ తీరులో లోటు అయ్యింది. కాబట్టి మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదనే ఒక మానవతా దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని పక్కన పెట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పర్యటన రద్దు చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, ఒకంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వచ్చి ప్రచారం చేయడానికి వచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి కూడా మీరు గమనించాలి. సో ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆ ప్రోటోకాల్లు, ఆ ప్రజలు, అధికారులు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి సభలంటే మీకు తెలుసు కిక్కించిపోతా ఉంటారు ఎలా వస్తారు. సో ఇటువంటి సందర్భంలో మనం వస్తే కోవిడ్ వల్ల ఇబ్బందికరం, ఎవరికైనా కరోనా కేసులు స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వద్దని అనుకున్నారు. సో దీన్ని ఎట్లా కూడా రాజకీయం చేసేటటువంటి వ్యక్తులు ఏం చెప్పాలి సరిగ్గా? కానీ అంటే ముందు ఇంతకు ముందు మొన్న ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు కానీ అంతకు ముందు కానీ మీరే చెప్పిందే, మీ పార్టీ నేతలు చెప్పిందే, కంటెంట్ ఉన్న వాళ్ళకి కట్అవుట్ సరిపోతుంది, మనిషి రావాల్సిన అవసరం లేదు, మేము అందించిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని. మరి కట్అవుట్ సరిపోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు రావడానికి సిద్ధమయ్యారు? కట్అవుట్కు బదులు ఈసారి కరపత్రాలు ఎందుకు పంపించారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు పంపించే తర్వాత ఆగిపోవడం జరిగింది. టీడీపీ నేతలు భయపడి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది వాళ్ళు చేసుకుంటున్న ప్రచారం. దేంటి సమాధానం? సార్, తెలుగుదేశం వాళ్ళు అనుకున్నట్టే అనుకోండి సార్, ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారని అనుకోండి, లేదంటే ఇంకా రకరకాలుగా మాటలు మాట్లాడుకోనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఒక పక్క నారా లోకేష్ గారు ప్రచారం చేస్తున్నారు, చంద్రబాబు గారు ప్రచారం చేస్తున్నారు, అంటే వాళ్ళందరూ చేస్తున్నప్పుడు రాని కరోనా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వచ్చేస్తుందా? అదో ఒక ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నాయకులకి దయచేసి కంపారిజన్ చేయొచ్చు సార్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చరిష్మా అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడతారు, ఆయనకి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో మీరు అందరూ చూసారు, ప్రజలు తీర్పిచ్చారు. మళ్ళీ నేను దాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలన్నటువంటి పని లేదు. ఇంకోటి మీరు అన్నట్టుగా ఎస్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కట్అవుట్ చాలు, జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన కరపత్రం చాలు, జగన్మోహన్ రెడ్డి గారు మనిషిగా వచ్చి ప్రచారం చేయకపోయినా పర్లే, రేపొద్దున ఎలా ఓట్లు వస్తాయో మీరు చూస్తారు తిరుపతి ఉప ఎన్నికల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడకుండానే వచ్చినటువంటి సీట్లు, వచ్చినటువంటి ఓట్లు, వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని మీరు మన స్థానిక సంస్థల ఎన్నికల్లో చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఏమేం చేశామనేది వివరిస్తూ లెటర్ రాయకపో తప్పట్లేదు. అంటే అసలు మీరు ఏమీ చేయకూడదు, మీరు ప్రచారం కూడా చేయకూడదు, మీ నాయకులు చేయకూడదు, కనీసం ముఖ్యమంత్రి గారు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కూడా చెప్పకూడదు అంటే ఇటువంటి విడ్డూరాన్ని మీరు ఎప్పుడన్నా చూస్తుంటారా? అంటే ప్రతిపక్షాలకి జగన్మోహన్ రెడ్డి గారు అసలు నోరు తెరిచి మాట మాట్లాడితే
భయం పుట్టుకుంటుంది. ఎందుకంటే నోరు తెరుచుకొని చేసామని చెప్పేస్తే ఎక్కడ వాళ్ళకి డిపాజిట్ కోల్పోతారనే భయంతో ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేమేం వచ్చి డోర్ టు డోర్ చంద్రబాబు నాయుడు గారు లాగా లోకేష్ లాగా మేమేం డోర్ టు డోర్ పరిస్థితి చేయట్లేదు కదా. మా నాయకుడు ఇప్పుడు వరకు రాలా. మా నాయకుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక లెటర్ పంపించారు, ఒక లేఖ రాశారు ప్రజలకి, నేను ఇదిగో ఇవన్నీ చేశానని చెప్పి. అని చేసినవి చెప్పుకోవడంలో తప్పలేదు కదా. అవి కూడా మీరు చెప్పుకోవద్దు, మీరు చేసినవి కూడా చెప్పకుండా ఓట్లాడక కనీసం చెప్పాలి కదా. ఒక అధినాయకుడుగా అంటే రాష్ట్రానికి అధినాయకుడు ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రిగా నేను 21 నెలల కాలంలో మీకు ఇవన్నీ చేశాను, ఇంకా ఆ ప్రభుత్వం ఇవన్నీ మీకు అందిస్తా ఉందని ఒక మాట చెప్పుకోవడం తప్పండి. అది కూడా చేయకూడదు అని అంటే ఇంకా వాళ్ళకి అక్కడ అర్థమైపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట కానీ మాట్లాడితే బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి లక్షలాదిగా ఓట్లు వచ్చేస్తాయి కాబట్టి అంటే ఒకటి ఇక్కడ మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రచారంలో చాలా అగ్రెసివ్ గా ఒక సవాల్ కూడా విసిరారు మీకు మీ జగన్మోహన్ రెడ్డి గారికి. దమ్ముంటే నాతో గొడవ పెట్టుకోండి, ఈ పవన్ కళ్యాణ్తో గొడవకు దిగండి, మీకు ఆ దమ్ము ఉందా అది ఇది అని ఆయన సవాల్ చేశారు. దాని మీద ఏమన్నా వచ్చి మాట్లాడతారేమో జగన్మోహన్ రెడ్డి గారు అని అంతా అనుకున్నారు. కానీ తర్వాత ఈ వకీల్ సాబ్ హడావడి, చివరికి కోర్టు వరకు వెళ్ళడం, మీరు డివిజన్ బెంచ్ వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యారు ఓవరాల్గా, అంటే కక్షపూరిత ధోరణిలోనే ఇదంతా చేశారా? అక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి మీరు కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చిందా? సార్ ఇప్పుడు ఇందా మీరు అన్న ఫస్ట్ పాయింట్ లో నాతో కొట్టుకోవడానికి సిద్ధమా తిట్టుకోవడానికి సిద్ధమా అన్నాడు. నాతో గొడవ పడ్డానికి రండి, పవన్ కళ్యాణ్ తో గొడవ పెట్టుకోండి, మీకు ఏమన్నా దమ్ముంటే. అంటే వకీల్ సాబ్ గా గొడవ పెట్టుకోమంటారా లేదంటే జనసేన అధినేతగా గొడవ పెట్టుకోమంటాడా పవన్ కళ్యాణ్? అందుకే మీరు వకీల్ సాబ్ తో గొడవ పెట్టుకున్నారా? ఆయన క్లారిటీ ఇవ్వమన్నది, వకీల్ సాబ్ గా గొడవ పెట్టుకోమంటారా లేదంటే? అందుకే వకీల్ సాబ్ ని అడుగుతున్నారా? సినిమాల్లో తూతు మంత్రంగా గొడవలు పెట్టుకొని తూతు మంత్రం ఫైట్లు ఉంది కదా అట్లా పెట్టుకోవడం పెట్టుకోమంటారా? ఏం మాట్లాడతాడండి పవన్ కళ్యాణ్? కనీసం బుద్ధి బుర్రన్న ఉండాలి కదా. పోయినట్టుంది పూర్తిగా. జనజీవన స్రవంతిలో ఉంటే జనాలు ఏమనుకుంటున్నారో అర్థమైంది. ఎప్పుడు అమావాస్య పౌర్ణమికి జనాల్లో వచ్చి మిగిలిన 28 రోజులు నెలలో 30 రోజులు ఉంటే ఒక రోజు అమావాస్య, ఒక రోజు పౌర్ణమి అంటే 28 రోజులు ఉంటాయి మిగిలిన. ఆ 28 రోజులు పామాస్లో ఉంటే వాళ్ళకి ఏం తెలుసు సార్ ప్రజలు ఏమనుకుంటున్నారు? మేము వకీల్ సాబ్ అంశం మీరు తీసుకొని వచ్చారు కాబట్టి చెబుతా ఉన్నాం. వకీల్ సాబ్ అనే అంశాన్ని మేము సినిమా రంగానే చూసాం. ప్రభుత్వం వేరు ఇక్కడ, మేము రాజకీయంగా నిజంగా కానీ ప్రభుత్వం రాజకీయం చేయాలని చూస్తే 50% ఆక్యుపెన్సీతోనే వకీల్ సాబ్ సినిమాని రన్ చేయాలి అని చెప్పి మేము ఇచ్చిండుంటే నిజంగా మీరు అది రాజకీయం చేశారని అనవచ్చు. ఇక్కడ టికెట్ ధరలు అంటే బహిరంగంగా 10 రూపాయల టికెట్ను 100 రూపాయలు, 100 రూపాయల టికెట్ని 1000 రూపాయలు, 2000 అమ్ముకుంటానంటే ఇటువంటి వాటిని ప్రోత్సహించదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీనికి స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. ఇంకోటి బెనిఫిట్ షోలు వేసుకుంటాము, మేము బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటామని చెప్పి డైరెక్ట్ గా ప్రభుత్వం అడిగితే ఆ ప్రభుత్వం ఒప్పుకుంటుందంటే ఆ ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వాలు అయితే ఒప్పుకుంటారో మీరు చూస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రభుత్వాలు అటువంటి ఒప్పుకుంటాయో. ఇక్కడ మేమైతే అటువంటి వాటిని ప్రోత్సహించాం. అది వకీల్ సాబ్ కాదు, ఇంకో రేపు పొద్దున వచ్చి ఇంకో సాబు ఇంకో సినిమా ఏదైనా. అంటే ఇక్కడ బ్లాక్ మార్కెట్ ని ఎంకరేజ్ చేయమనో ప్రోత్సహించమనో ఎవరో చెప్పరు, చెప్పట్లేదు కూడా. ఖచ్చితంగా బ్లాక్ మార్కెట్ ని ఖండించాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంది, ఏ ప్రభుత్వం మీద ఉంది. కానీ మిగిలిన సినిమాలకు లేని పవన్ కళ్యాణ్ గారి సినిమాకే వచ్చిందా? సినిమాటోగ్రఫీ చట్టం అనేది మిగిలిన సినిమాల్లో వర్తించింది ఇప్పుడే గుర్తొచ్చిందా మీకు? మీరు అందుకని మంచి పాయింట్, మిగిలిన వాటికి రాని చెప్పడం. ఎక్కడైనా ఒక చోట మార్పు స్టార్ట్ అయితేనే కదా నెక్స్ట్ వచ్చే వాటికి మీరు ఇచ్చారు అనుకోండి, అప్పుడు మీరు క్వశ్చన్ చేయండి, అప్పుడు మళ్ళీ నేను సమాధానం చెప్తాం. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాం, ఇక్కడ నుంచి ఒకటి తీసుకురావాలని అనుకున్నాం, దోచేసుకుంటున్నారు. సినిమాల ద్వారా ఏదైతే అభిమానాన్ని ఏర్పరచుకున్నటువంటి ఆ అభిమానుల జీవితాలతో ఆటలాడుకొని వాళ్ళ డబ్బులన్నీ దోచుకునేటటువంటి ఈ సినీ నాయకులు ఎవరైతే ఉన్నారో 50 కోట్లు క్రమేషన్ అంట. ఏ మీరు ఒక 25 కోట్లు తగ్గించుకొని ఇక్కడ తక్కువ రేటుకి అమ్మటానికి పెట్టుకోవచ్చు కదా. అంటే మీకేమో డబ్బులు కావాలి, అభిమానులు ఏమో మీ అభిమానులను పెంచుకొని వాళ్ళు 4 సార్లు 3 సార్లు సినిమాల కోసం ఒక్కోసారి 1000 రూపాయలు టికెట్ కొని 5000 రూపాయలతో జీతాన్ని ఒక సినిమా కోసం ఖర్చు పెట్టేటటువంటి ఆ అభిమానుల ఆ రక్తాన్ని దోచుకునేటటువంటి ఇటువంటి వ్యక్తుల కోసం ప్రభుత్వం కఠినమైనటువంటి చట్టాన్ని ఒక నిర్ణయాన్ని తీసుకొని